చదువు జీవితాలనే మార్చేస్తుంది, మన ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది, మనపై మనకి నమ్మకాన్ని కలిగిస్తుంది, మనల్ని ఉన్నత స్థానాల్లో నిలబెడుతుంది. నీ అవతారం ఎలా ఉన్నా సరే నీ చదువే నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఈ వీడియో ఒక్కసారి చూడండి. నడవడం కూడా సరిగ్గా రాని ఈ ఆఫీసర్ వెంట పోలీసులు అధికారులు ఎలా పరిగెడుతున్నారో. అలాగని ఆయన డబ్బున్న వ్యక్తి కాదు, చదువుకున్న వ్యక్తి. ఇతని పేరే సూరజ్ తివారి. మామూలుగా అన్ని అవయవాలున్న మనమే ఏదైనా చిన్న సమస్య వస్తే కుంగిపోతాం, బతికే భారంగా మారిపోతుంది. కానీ ఓ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లతో పాటు కుడి చేయి, ఎడమ చేతి రెండు వేళ్లను కూడా పోగొట్టుకున్న ఆయన జీవితం చక్రాల కుర్చీకే అంకితమైంది. ఇలా జరిగినందుకు ఆయన కుంగిపోయి అక్కడ ఆగిపోలేదు. శరీరంలో 70% అవయవాలు పనిచేయనప్పటికీ కలెక్టర్ అయ్యి తన ఆత్మవిశ్వాసంతో ఎంతో మందికి స్ఫూర్తిని నింపుతున్నాడు. అయితే ఇప్పటి వరకు మీరు విజయానికి 5 మెట్లు, గెలుపుకి 10 సూత్రాలు వంటి పదాలనే వింటున్నారు. కానీ విజయానికి 3 వేళ్లు ఉంటే సరిపోతుందని మీకు తెలుసా? జీవితంలో గెలవాలంటే బుక్ సెల్ఫ్లో పుస్తకాలతో నింపేయడం కాదు, గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపాలని చెప్పే ఓ అద్భుతమైన సక్సెస్ స్టోరీ ఇది. ఇంటర్లో ఫెయిల్ అయ్యామని, ఎంసెట్లో ర్యాంక్ రాలేదని కఠిన నిర్ణయాలు తీసుకునే పసి మనసులు మనసు పెట్టి చూడాల్సిన కథ ఇది. ఇక ఈ స్టోరీలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక మామూలు ప్రైవేట్ కంపెనీలో చాలీ చాలని జీతానికి పనిచేసే వ్యక్తి సూరజ్. అతని తండ్రి ఓ టైలర్. సూరజ్ బాగానే చదువుకున్నాడు, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇలా చిన్న ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. రోజు రైల్లోనే ప్రయాణం, కానీ ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేస్తుందని ఏనాడు అనుకోలేదు. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉంటే అది జీవితం ఎలా అవుతుంది? సూరజ్ విషయంలోనూ అదే జరిగింది. యథావిధిగా ఆఫీస్కి వెళ్లే హడావుడిలో రైలెక్కుతూ కాలు జారి పట్టాలపై పడిపోయాడు. అంతే, పడిపోయిన క్షణాల్లోనే సూరజ్ స్పృహ తప్పిపోయాడు. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో బెడ్ పై ఉన్నాడు. చిన్న చిన్న గాయాలే అని బెడ్ మీద నుండి లేస్తే కానీ అర్థం కాలేదు అతనికి. ఆ ప్రమాదం వల్ల తన రెండు కాళ్ళు, కుడి చెయ్యి పూర్తిగా తీసేశారని. తన పరిస్థితి చూసి సూరజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 3 నెలలు హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇక కొడుకు అలా అవ్వడంతో ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. చేతికి అందివచ్చిన కొడుకు తమనే పోషిస్తాడనుకుంటే మేమే చిన్నపిల్లలా చూసుకోవాల్సి వచ్చిందే అని ఎంతో బాధపడ్డాడు. కానీ ఆ తండ్రికి సూరజ్ ధైర్యం చెప్పాడు, ఈ ప్రమాదంలో నేను చనిపోవాల్సింది కానీ బ్రతికాను, అంటే ఈ జీవితానికి ఏదో పరమార్థం ఉందనుకున్నాడు సూరజ్. అంతకుముందే ఇంట్లో పరిస్థితుల వలన ఇంటర్తోనే చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు కదూ. అయితే సూరజ్కి ఓ అన్న చెల్లి ఉన్నారు. సూరజ్కి ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబ పరిస్థితి మరింత దిగజారిపోయింది. భవిష్యత్తు గురించి తలుచుకుని సూరజ్ అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి తోడు సూరజ్ని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ ఇతను ఎలా బతుకుతాడో పాపం అంటూ బంధువులు చూసే జాలి చూపులు ఎన్నటికైనా జీవితంలో గొప్పగా బతకాలనే కసిని పెంచాయి. బాధనంతా పక్కన పెట్టేసి జీవితం మీద ఫోకస్ స్టార్ట్ చేశాడు. ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడి సహాయంతో యూనివర్సిటీలో BA సీట్ సంపాదించి 2018లో క్యాంపస్లో అడుగు పెట్టాడు. అక్కడ సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చూశాడు. తానేమి సాధిస్తే తన ఫ్యామిలీ, తన సమస్య పరిష్కారం అవుతుందో అప్పుడు అతనికి అర్థమైంది. సివిల్స్నే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొందరి ప్రోత్సాహం వల్ల చదువులో దూసుకుపోయాడు. మొత్తానికి సివిల్స్లో ర్యాంక్ సాధించాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులే లేవు, IAS అయ్యి ఏం చేస్తావు అంటే నేను మీలాంటివనే సార్, నేనేం చేస్తానో నా పనితనమే చెప్తుంది అని సమాధానమిచ్చాడు సూరజ్. అంతే, ఇంటర్వ్యూయర్లకు కూడా సూరజ్ కాన్ఫిడెన్స్ తెగనొచ్చేసింది. ఇంకేముంది, కట్ చేస్తే IAS. నిజానికి రిజల్ట్ వచ్చినప్పుడు సూరజ్ కూడా నమ్మలేదు. 1 to 10 సార్లు హాల్ టికెట్ని చెక్ చేసుకున్నాడు. ఇక కన్ఫర్మ్ చేసుకున్నాక వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న కలెక్టర్ తండ్రి అయిపోయావు అన్నాడు సూరజ్. ఆ మాటలకు ఆ తండ్రి నోట మాటలు రాలేదు, కళ్ళలో చెమ్మ మాత్రం వచ్చింది. అంతకు కొద్ది నిమిషాల ముందు రాజేష్ భార్య ఆశాదేవికి ఫోన్ వెళ్ళింది. అమ్మా, వీధిలో అందరికీ మీటాలు పంచిపెట్టేసేయి అంది అవతలి గొంతు. ఆ కబురు గురించి ఆశగా ఎదురు చూస్తున్న ఆ తల్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. కొన్నేళ్లుగా చీకట్లు అలుముకున్న ఆ ఇంటికి ఆ రోజు దీపావళి పండుగ వచ్చింది. అయితే తన కుమారుడి విజయం గురించి సూరజ్ తండ్రి రాజేష్ తివారి మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన తర్వాత కూడా తన కుమారుడు నిరాశ పడలేదని, భవిష్యత్తు గురించి భయపడలేదని, మరింత పట్టుదలతో చదువుకున్నాడని చెప్పాడు. అంతేకాదు సూరజ్ లాంటి కొడుకు ప్రతి ఇంట్లోనూ పుట్టాలంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు రాజేష్ తివారి. మరోవైపు కుమారుడి విజయం గురించి సూరజ్
తల్లి మాట్లాడుతూ, తన కొడుకు ప్రమాదం జరిగిన తర్వాత కూడా ధైర్యం కోల్పోలేదు, తమకు చింతించకండని, నేను చాలా డబ్బు సంపాదిస్తానని మమ్మల్ని ప్రోత్సహించాడు, యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు అంటూ తన కొడుకు సాధించిన విజయాన్ని ఆమె గర్వంగా చెప్పింది. ఇక మొత్తానికి విధి వక్రీకరించి తన కాళ్లను బలి తీసుకున్న మొక్కవోని దీక్ష పట్టుదలతో నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు సూరజ్ తివారీ. శారీరక వైకల్యం కంటే సాధించలేము అనే ఆలోచనే ఇంకా పెద్దమైనది అంటారు సూరజ్. విజయం సాధించడం అంటే కఠోర తపస్సు చేసి వరాన్ని పొందడమే. అలా కష్టాలకి ఎదురెళ్ళి తన చదువుతో గౌరవాన్ని తెచ్చుకున్నాడు సూరజ్. ఒకప్పుడు ఆయన్ని జాలిగా చూసిన వాళ్ళే ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు. మరి ఈ గ్రేట్ ఇన్స్పిరేషన్ స్టోరీ మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి వీధి పరీక్షకి తలగొని ఈ మొండోడి విజయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.